నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. కొద్దిసేపటి క్రితమే వినుకొండలో హత్య గురైనటువంటి వైకాపా కార్యకర్త రషీద్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనెదెల పవన్ కళ్యాణ్కి ప్రమాదం పొంచి ఉన్నట్లయితే కేంద్ర నిఘా వర్గాల నుంచి స్పష్టమైనటువంటి సందేశం అయితే అందుతూ ఉంది. సో కేంద్ర నిఘా వర్గాలు అయితే హెచ్చరించినట్టు తెలుస్తూ ఉంది, అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించినట్టయితే తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి అయితే ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా గ్రూపులు ఎవరివి అనే దాని మీద అయితే పూర్తి స్థాయి ట్రాకింగ్ అయితే జరుగుతూ ఉంది, వాటిని ఫైండ్అవుట్ చేయడం కోసం. సో జనసేన అధినేత మొదటి నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందిన తర్వాత భారతీయ జనతా పార్టీతో అఫీషియల్గా పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా జనసేన అధినేత ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా మారారు. సో మొత్తానికి కన్నా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అధినేత క్రియాశీలకమైనటువంటి పాత్రను కూడా పోషించారు. కూటమిని ఏకతాటిలో నడిపించి, ఏకతాటి మీద నడిపించడంలో జనసేన అధినేత క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. అటు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో కూటమి ఇచ్చినటువంటి పార్లమెంట్ సభ్యుల మెజార్టీ ఏదైతే ఉందో అది చాలా కీలకంగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యతిరేకించేటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అయితే గురి పెట్టినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి కనుక చూస్తే ఇంటెలిజెన్సీ వర్గాలు అయితే చాలా స్పష్టంగా జనసేన అధినేతను అప్రమత్తంగా ఉండాలని చెప్పినట్టయితే తెలుస్తోంది. సో గతంలో కూడా అనేక సందర్భాల్లో జనసేన అధినేత మాట్లాడినటువంటి సందర్భాల్లో, కొన్ని బహిరంగ సభల్లో సైతం, అదేవిధంగా తాను ప్రజల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో, తాను ప్రజలకి కరచాలనం చేసేటువంటి సందర్భంలో బ్లేళ్లతో కూడా కోస్తున్నారని చెప్పేసి గతంలో కొన్ని సందర్భాల్లో సైతం కూడా జనసేన అధినేత వెల్లడించారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ను సాధించిన తర్వాత ఆ పార్టీ అధినేత ప్రతిష్టత దేశవ్యాప్తంగా పాకిందని అయితే చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా, అదేవిధంగా దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా పవన్ కళ్యాణ్ అయితే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మోదీని వ్యతిరేకించే వర్గాలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ మీద అయితే వారైతే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. జనసేన అధినేతను భౌతికంగా ఎలిమినేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని దుష్ట శక్తులు పన్నాగం పన్నినట్లయితే తెలుస్తోంది. దానికి సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలైతే జనసేన అధినేతను అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి ఖచ్చితంగా Z+ కేటగిరీ భద్రతను కల్పించాలనేటువంటి ఒక బలమైనటువంటి వాదన కూడా వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి దీనికి సంబంధించి చర్చిద్దాం. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇదేవంటి ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం వివేక్ బాబు గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిల్లి మాణికారావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నప్పరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చందూ శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు, మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా వివేక్ బాబు గారితో మాట్లాడదాం, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వివేక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ సభ్యులకి, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. సో